శాంతి లేని శాతవాహన సామ్రాజ్యంలో మేము ఉండలేము. ఇప్పటికే శాతకర్ణి స్వార్థం 29 సామ్రాజ్యాల్ని బలి తీసుకుంది. మొన్న అంగదేశం కూలిపోయింది, నిన్న కుంతల రక్తసిక్తమైంది, నేడు కళ్యాణ ద్వీపం రణభూమిగా మారబోతుంది. మీరు కడుపున మోసింది మనిషిని కాదు, మారణ హోమాన్ని. మీరు పెంచింది మహారాజును కాదు, మహాయుద్ధాన్ని. మీ ఒక్కరి విజయం కోసం ఎన్ని కంఠాలు తెగపడుతున్నాయో తెలుసా? సైనికుల నెత్తుటితో, స్త్రీమూర్తుల కుంకుమతో భూమి ఎర్రబారుతోంది. రాజ్యాకాంక్ష, ఎందుకు ఈ రక్త పిపాస? అది రాజధర్మం. ఏమిటి రాజధర్మం? ధర్మరక్షణ. ధర్మమనగా? ఆచరించదగినది, ఆమోదయోగ్యమైనది. యుద్ధం ఆచరణీయమా, ఆమోదయోగ్యమా? అమరావతి శాంతికి ఆలవాలమని, భావితరాలకు బౌద్ధారామంగా ప్రసిద్ధమవ్వాలని ఇక్కడుంటున్నాం. ఇక ఉండలేం, సెలవిప్పించండి. మీరు వెళ్లేందుకు అనుమతే కావాలనుకుంటే అది ఇవ్వవలసింది నేను కాదు, మీకోసం ఆరామాలు నిర్మిస్తున్న మహారాజు. ఈ ప్రతి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. నా బిడ్డ వచ్చే వరకు వేచి ఉండండి. జాతి సింహం మొనగాడు, ఆ
తల వంచకు, అది నేను గెలిచిన తల, నాది. నువ్వు రాజ్యాన్ని ఇవ్వనన్నా రణాన్ని కోరుకున్నా తప్పు కాదు, అది పౌరుషం. ఈ గడ్డను నువ్వెళ్ళినా నేనెళ్ళినా తప్పు లేదు. ఒకే ఖండ వారసత్వం. పరాయి యవనంలో పంచన చేరావు, తప్ప కాదా? భూమిని విస్తరిస్తున్న విదేశీయుడి ప్రాపకం కోసం వ్యక్తిత్వాన్ని చంపుకున్నాను, మన్నించు మిత్రమా. ఇకపై నీవు మా ప్రతినిధివి. శాతవాహన సామ్రాజ్య సామంతుడిగా సుపరిపాలన సాగించు. నీకు సలహాదారుడిగా దేవదత్తుణ్ణి నియమిస్తున్నాను. ధన్యుణ్ణి సాతకర్ణి ప్రభు. పరవారణ విక్రమ నారసింహ మేరు నగధీరా సమరసిరసి విజితంపు సంఘాత సాహో శాతవాహన సాహో శాతకర్ణి సర్వభౌమ.